తెలంగాణలో జరిగిన ఆరివైస మహాసభలో ఆరివైస మహాసభ నూతన అధ్యక్షుడిగా జంగారెడ్డి గూడెంకి చెందిన చిన్ని రామసత్యనారాయణ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఆరివైస మహాసభ జనరల్ సెక్రటరీ సేగు షణ్ముగరావు తెలిపారు. అయితే అధ్యక్షుడిగా 3.5 ఏళ్ల పదవీకాలం అయిపోయినా కాణిపాకంలో మీటింగ్ ఎలా పెడతావని మాజీ నూడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆరివైసులకి ముక్కాల చేసిందేమీ లేదన్నారు. ఆరివైసులందరూ ఆ సమావేశానికి వెళ్తే మహాసభను అగౌరవపరచినట్లేనన్నారు. ఎవరూ కూడా సమావేశానికి వెళ్లవద్దని అందరూ ఐక్యమత్యంతో ఉండాలని ఆయన కోరారు. ఇంత అధ్వాన అధ్యక్షుడిని మేమెప్పుడు చూడలేదని ముక్కాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు నగరం స్టౌన్ హాస్పిటల్లోని దుర్గా హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో షణ్ముఖరావుతో పాటు పలువురు ఆరివైసులు మాట్లాడారు. ఈ సమావేశంలో మహాసభ ఉపాధ్యక్షులు కోట గురుబ్రహ్మం, మహాసభ కార్యదర్శి మెంట బ్రహ్మం గుప్త, ఈసీ మెంబర్స్ కొండా ప్రవీణ్, భవన సురేష్, దర్శి హరి, పివి శేషారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహాసభకి 3.5 సంవత్సరం నుంచి ముక్కాల ద్వారకనాథు అధ్యక్షుడిగా ఉంటూ కనీసం మహాసభకి గుమస్తాను కూడా పెట్టకుండా మహాసభ దగ్గరికి విజిట్ చేయకుండా గడిపాడు. మహాసభలో చెట్లు మొలుస్తున్నాయి ఇప్పుడు. మరి 3.5 సంవత్సరం కాలంలో నువ్వు దాన్ని పట్టించుకోనందువల్ల చెట్లు మొలిసి రూములు పనిచే రూములు కూడా వసతులు లేక పాడుపడిన స్థితిలో ఉంది. మరి మీరు అధ్యక్షుడిగా ఉంటూ ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులకు వరగబెట్టింది ఏమీ లేదు. మళ్ళీ నేనే ఉంటాను, నేనే అధ్యక్షుణ్ణి అని అంటే ఆయనకి ఇంకా కోరిక తీరాల. 3.5 సంవత్సరం ఉన్నా కూడా ఏం పని చేయకపోయినా కూడా కోరిక తీరకుండా నేనే ఉంటున్నానని చెప్పి మళ్ళీ రేపు కాణిపాకంలో 8వ తేదీ ఈసీ మీటింగ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. నేను ద్వారకనాథ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఇది ఎంతవరకు సమంజసం? మీ టైం అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, కొత్త అధ్యక్షుడు వచ్చాడు. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉండే బాధ్యతలు రికార్డు మొత్తం కొత్త అధ్యక్షుడికి ఒప్పజెప్పాల్సిన బైలా ప్రకారం మీరు చేయకుండా మళ్ళీ మీరు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈసీ మీటింగ్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను నేను. అలాగే నువ్వు నుడా చైర్మన్గా కూడా వైసీపీ పార్టీలో పనిచేస్తున్నావు, మరి నీకు పదవీకాలం 2 సంవత్సరాలు ఇచ్చారు. మరి నీ పదవీకాలం అయిపోయిన తర్వాత మరి నీకు ఆ పదవి అయిపోయింది, నువ్వు మాజీ నుడా అయిపోయినావు, మాజీ నుడా చైర్మన్ అయిపోయినావు. అది గవర్నమెంట్ జీవో, గవర్నమెంట్ జీవో అన్నా ఆర్యవైశ్య మహాసభ బైలా అన్నా గవర్నమెంట్లో జీవో అంటారు, ఇటువంటి సంస్థలకు బైలా అంటారు. మరి నీకు దానికి టైం అయినప్పుడు, నువ్వు మాజీ అయినప్పుడు దీనికి నువ్వు టైం అయిపోయిన తర్వాత దీనికి కూడా నువ్వు మాజీవే కదా, ఎందుకు నువ్వు ఇంకా ఎంపర్లు ఆడుతున్నావు, ఇంకా ఎందుకు జనాలను మోసం చేస్తున్నావు? బ్యాంకులో ఉన్నటువంటి 25 లక్షల రూపాయలు కూడా మీరు డ్రా చేసి విజయవాడలో స్థలంలో కన్స్ట్రక్షన్ మొదలు పెడతానని, ఆ కన్స్ట్రక్షన్ని మీరు సెట్బ్యాక్ లేకుండా దాన్ని నిర్మాణం మొదలుపెట్టావు. ఈ యొక్క నువ్వు చేసిన పొరపాటు వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ 25 లక్షల రూపాయలు డ్రా చేసి కప్పులు కొని ఆడ పెట్టి మరి మున్సిపాలిటీ పర్మిషన్ నువ్వు సరైన పర్మిషన్ తీసుకోకుండా మొదలుపెట్టిన దానివల్ల ఈ 25 లక్షల రూపాయలు కూడా వృధా అయిపోయింది. నువ్వు మహాసభకి 50 లక్షల రూపాయలు బిల్డింగ్కి ఇస్తాను, మరి 3.5 సంవత్సరం అయింది నువ్వు వచ్చి, నీ 50 లక్షల రూపాయలు నువ్వు జమ చేసావా? ఏమి చేయలా, నువ్వు ఇస్తా అన్నది ఇలా చేస్తా అన్న పనులు చేయలా, ఏమీ లేకుండా ఇంకా నేనే ఉంటాను అంటే నీకు ఎంత అసలు ఆ మహాసభ పదవిని వదులుకునేదానికి నీకు ఇష్టం లేదా? ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్టు అనేది ఆదివేశ మహాసభ సభ్యులందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు రేపు జరగబోయే అని కాణిపాకంలో జరగబోయే ఈసీ మీటింగ్కి అది చెల్లదు. దయచేసి ఎవరు కూడా ఈ మీటింగ్కి పోవద్దు. అలా మీరు ఎవరైనా ఆదివేశులు కానీ ఆ మీటింగ్కి వెళితే మహాసభను అగౌరవపరిచినట్లుగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆర్యవేశులు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎన్నికల ప్రక్రియ ఊరికే జరగల, పెద్దలందరూ మాజీ అధ్యక్షులు మరియు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, పోతుల సురేష్ గారు, అలాగే కోట సత్యనారాయణ గారు, మాజీ అధ్యక్షులు సుబ్బరాయుడు గారు, ఇంకా అనేక మంది ఆర్యవైశ్యుల సమక్షంలో ఎలక్షన్ జరిగి ఎన్నికల్లో ఎన్నుకోబడ్డ అధ్యక్షుడికి బాధ్యతలు ఇవ్వకుండా నువ్వు ఈ మాదిరిగా మళ్ళీ నువ్వు మహాసభ అధ్యక్షుడు నేనేనని చెప్పి చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. దీనికి తగిన పరిణామం నువ్వు
బాధ్యత నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. జరగబోయే పరిణామాలకి నువ్వే బాధ్యత వహించాలా? దయచేసి నీకు ఒకటే మనవి చేస్తున్నాం, నీ టైం అయిపోయింది. నువ్వు గౌరవప్రదంగా మర్యాదపరంగా నువ్వు బాధ్యతలు వైశ్య ప్రముఖులందరిని కూర్చోబెట్టి మాట్లాడి బాధ్యతలు ఒప్ప చెప్తే బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇంతకు మించి ముందుకు పోవద్దని కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. అలాగే నేను మహాసభకి ఈసీ మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. ఈరోజు పెద్దలు చెప్తున్న విషయాలన్నీ కూడా 100% నోటికి 100 పాళ్ళు కరెక్ట్. ఎందుకంటే ముక్కాల ద్వారకానాథ్ గారు నాకంటే పెద్దలు ఎవరు లేరు, అంతా పెద్ద నేనే, నేను ఎవరిని పెద్దగా చూడను, ఎవరి మాట వినను అనే టైప్ ఆఫ్ మనిషి. అది అందరికి మీకు అందరికీ తెలుసు. ఒక పార్టీని అడ్డం పెట్టుకొని ఆ రోజు మహాసభలో ఎంటర్ అయ్యి తర్వాత నీవు నీ పనుల కోసంగా నీ పరిచయాల కోసంగా మహాసభను ఉపయోగించుకున్నావే కానీ ఏ ఒక్క వయస్సులకి ఏ పని కూడా చేయలేదు. అందులో భాగంగా మహాసభకి ఉన్న ఫండ్ను కూడా అంతా పాడు చేస్తూ ఇస్తానన్నది ఇవ్వకుండా, అలాగే విజయవాడలో బిల్డింగ్ కూడా సెట్ బ్యాక్స్ అన్ని ఏం చేయకుండా పర్మిషన్ లేకుండా కట్టినందువల్ల ఇప్పుడు ఆ స్థలములో 25 లక్షల పైన మనము నష్టపోయాము. ఇలాంటి పనులన్నీ చేస్తూ అతను ముందుకు పోవడం కరెక్ట్ కాదు. నుడా కూడా తీరిపోయింది. నుడా కూడా ఏమన్నా ఇంకోటి ఏమన్నా నాది సొంతనే నుడా ఏమైనా పెట్టుకోగలవా? లేదు కదా. అలాగే మహాసభను కూడా గౌరవించి పెద్దలు చెప్పిందంతా విని టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నువ్వు వారికి వచ్చావు. ఈరోజు వారే నిన్ను పక్కకు పోయి నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చి నేను కూర్చోబెడతానంటే నువ్వు వాడి మాట వినకుండా నీ ఇష్ట ప్రకారము మళ్ళీ ఇప్పుడు కాణిపాకంలో ఒక మీటింగ్ అని చెప్పి కాణిపాకంలో ఆడున్న వయసులకి విషయాలు తెలియదు కాబట్టి ఈ పక్కంతా అందరినీ వదిలేసేసి ఇప్పుడు మళ్ళీ కాణిపాకం చేరి ఆ విఘ్నేశ్వరుడి నే నువ్వు ఇది చేయాలని చూస్తున్నావు. ఇక్కడ అమ్మవారిని మోసం చేసావు, ప్రజల్ని మోసం చేస్తున్నావు, భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు మేలుకొని అందరినీ గౌరవించి ముందుకు తీసుకుపోతారని ఆర్యవై సంఘాన్ని వాళ్ళందరికీ తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళలందరికీ వినతి. ముఖ్యంగా ఏంటంటే మీటింగ్ జరిగింది, ఎలక్షన్ జరిగింది, ఎన్నుకున్నారు, పద్ధతి ప్రకారం జరిగింది. ఎవరో నేను ఒకరిని ఈయన అధ్యక్షుడు అని చెప్పేసి చప్పట్లు కొట్టేసి చేయడం లేడా, ఒక ప్రాసెస్గా చేశారు. ఆ ప్రాసెస్ని అర్థం చేసుకొని మీరు మెలగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అది కూడా మేము ఆ పది మంది అంటున్నాం. ఈసీ మీటింగ్ పిలిస్తే 7 మంది వచ్చారు. మేము అదే జనరల్ బాడీ మీటింగ్ పిలిస్తే 243 మంది ఇక్కడి నుంచి బయలుదేరారు బస్సులు వేళ్లలో. 10 మంది ఏడ నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని నా బా వెనకాల ఆయన ఉన్నాడు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు కాబట్టే వయస్సులు భయపడి రాలే. అంతేగాని నిన్ను చూసి కాదు, అది గుర్తుపెట్టుకో. ముఖ్యంగా అందరు కమిటీ సభ్యులు వెళ్తే వెళ్ళండి, ఆ కాణిపాకం దేవుణ్ణి దండం పెట్టుకొని అయ్యా ఇకనైనా ఈయనకు బుద్ధి వచ్చేతోటి చెయ్యి, మార్పు చెయ్యి, ఈయన మనసుని అందరినీ కలిసికట్టుగా ప్రయాణం చేయమని కోరుతున్నాం. అదే ఆ రోజు పూర్వ వైభవం తేవాలని చెప్పి ఆ మహాసభ గెస్ట్ హౌస్ని మేము కోరుకుంటూ అదే టీజీ వెంకటేష్ గారిని అడిగితే 1,50,00,000 నేను ఇస్తాను, దాన్ని రిపేర్ చేసుకోమన్నాడు. అదే ఇప్పుడు గెలిచిన సిహెచ్ఆర్ అంటారు చిన్ని రామ సత్యనారాయణ జంగారెడ్డి గారి గూడెం ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నేను 15 లక్షలు ఇస్తాను. వీళ్ళ ఆధ్వర్యంలో ఇది అయిపోగానే దాన్ని రిపేర్ చేసి పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య పెద్దలందరూ స్టేట్లో ఉండే పెద్దలందరూ గమనించాల్సింది ఒకటే, 3.5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు ఆర్యవైశ్య మహాసభని. పేరు వాడుకున్నాడు సీఎం దగ్గర, నేను మహాసభ అధ్యక్షుడు, నేను మహాసభ అధ్యక్షుడు అని. ఏ పనులు కావాలన్నా చేసుకునేదానికి ఆయన ఇంటర్వ్యూ కాదా, సీఎం దగ్గర ఇంటర్వ్యూ కాదా తీసుకునేదానికి, లేకపోతే ఏ మినిస్టర్ దగ్గరికి అయినా పోయేదానికి, అంతకు తప్పితే ఆయన చేసింది ఏమీ లే. కాబట్టి ప్రజలు గమనించండి, ఇప్పటికైనా
ఆ కమిటీ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ గమనించండి. మీరు ముఖ్యంగా చెప్తున్నా ఇది అందరు కలిసికట్టుగా చేసుకోవాల్సిన పని. విభేదాలు మర్చిపోయి ఎలక్షన్ జరిగిపోయింది. ఒక ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ షణ్ముగం గారు చెప్పినట్టు రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఆ ప్రాసెస్లోనే ఇచ్చాం. నువ్వు ఎక్కావు, నువ్వు ఉత్తరాంధ్ర ఇస్తావు అనుకుంటే ఈలే ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది, ఈలే మళ్ళీ రెండో సంవత్సరాలు కూర్చున్నావు. మూడున్నరేళ్ళు ఏం చేసావు కాబట్టి నాశనం చేసేసావు 25 లక్షల్ని. అక్కడ సెట్ బ్యాక్ వదలకుండా ఎవరన్నా ప్లాన్ వేస్తారా? నువ్వు అపార్ట్మెంట్లు కడుతున్నావు ఇన్ని చోట్ల, నువ్వు నీ బంధువర్గం అంతా ఒక ప్లాన్ వేసుకోవా. బిల్డింగ్ కట్టుకునేటప్పుడు అప్రూవల్ తీసుకోవా, తర్వాత కదా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాల్సింది. అందులో నుడా చైర్మన్ నువ్వు, ప్లాను ఏమి లేకుండా కట్టేద్దామనే అంటే దౌర్జన్యంగా కట్టేస్తాము ఒప్పుకుంటారులేనే, తప్పు చేస్తున్నావు ద్వారక. ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని నీకు ఆ కాణిపాకం పోయావో ఆ దేవుడి ఆశీర్వాదాలు తీసుకో. అందరికీ మీ వాళ్ళకందరికీ చెప్పు, ఇక నుంచి విరమించుకొని మహాసభని జయప్రదంగా నడిపేదానికి నీ వంతు కృషి కూడా చెయ్యి. అంతవరకే కానీ లేనిపోని అన్ని చేసుకొని నువ్వే భ్రష్టుత్వం పడిపోతున్నావు. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పా, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది నీకు, అది తెచ్చుకోబాకు అని అంటున్నా. అయినా మేము చెప్తే ఏనో, నువ్వు తెచ్చుకోబాకు, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నా పేరు కోట గురుబ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని. రేపు కాణిపాకంలో మన మాజీ అధ్యక్షుడు అక్కడ ఈసీ మీటింగ్ జరపడం ఎంతవరకు సమంజసమో ఆయన వెనకాలండి నడిపించేటువంటి మన ఆర్యవైశ్య పెద్దలు అది ఎంతవరకు సమంజసమో ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. మన ఆర్యవైశ్య మహాసభకి ఒక 2 సంవత్సరాలే కాలపరిమితి ఉంటుంది. నువ్వు ఓడిపోయినా కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఉద్దేశంతో మీ పెద్దలు అందరి సలహా తీసుకొని మీకు 2 సంవత్సరాలు, యాక్చువల్గా ఆయనకి 6 నెలలే ఉంది, కానీ 2 సంవత్సరాలు ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది. అది కూడా 4 గోడల మధ్య, ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య జరిగింది, బెదిరించి. కానీ ఈరోజు నిన్న జరిగిన లాస్ట్ మంత్లో జరిగిన జనరల్ బాడీ మీటింగు సుమారు 2000 మంది సభ్యులతోటి మన మహాసభ పెద్దలు టీజీ వెంకటేష్ కావచ్చు, అంబికా కృష్ణ గారు కావచ్చు, పోతుల సురేష్ గారు, కోట సత్యనారాయణ, తర్వాత మన మాజీ అధ్యక్షులు అందరి సమక్షంలో ఒక పద్ధతి ప్రకారంగా జరిగినటువంటి యొక్క మహాసభ ఎలక్షన్ని కాదని ఈరోజు రేపు కాణిపాకంలో ఈసీ మీటింగ్ పెట్టడము ఎంతవరకు సమంజసమో వారి వెనకాల ఉండే పెద్దలు గ్రహించాల్సిందిగా కోరుతున్నాము. 2 సంవత్సరాలు పోయి 3.5 సంవత్సరం అయినా కూడా కనీసం ఏ ఒక్క ఆర్యవైశ్యుడికి ఒక చిన్న పని చేసినట్టు కానీ ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఆర్యవైశ్యులకి చాలా ఎంతో ఇబ్బంది జరగడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము మనందరం కూడా గమనిస్తున్నాము. ఏ ఒక్క వైశ్యుణ్ణి కనీసం పరామర్శించినట్టు కానీ, ఒక వైశ్యుడికి సహకారం అందించినట్టు కానీ మేము ఎక్కడ అయితే చూడలేదు. అటువంటి వాణ్ణి ఇంకా 3.5 సంవత్సరం అయినా కూడా ఇంకా ఆయన్ను కొనసాగించేదానికి మీరందరూ కూడా ఆయనకు సహకారం అందిస్తడం అది ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా గ్రహించాలి. కాబట్టి మన జరిగిన ఎలక్షన్ని మీరు సహేతుకంగా జరిగిందని భావించి ఇక మీదట ఇటువంటి తప్పులు చేయకుండా మహాసభ అభ్యున్నతికి మీరు అందరూ కూడా తోడ్పడాలనిగా మీ అందరినీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, నా పేరు త్రివేది ప్రకాష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ ఆర్యవైశ్య మహాసభ. ముఖ్యంగా పెద్దలంతా చెప్పారు, మాకు మహాసభ బైల ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలని, ఎన్నికలకు జరిగే ఎన్నికల అధికారిగా అధ్యక్షుడు కాకముందు అంతకుముందు అధ్యక్షుడు ఎన్నికల అధికారిగా ఉండాలనేది మాకు ఉన్న జీవో. ఆ జీవో ప్రకారమే నిన్న 10/9/23 హైదరాబాదులో వాసవి కేంద్రంలో
సర్వసభ్య సమావేశంలో ఎన్నికలుగా నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలకు అధికారిగా మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. ఆ ప్రక్రియలో అతను ఒక నామినేషన్ వేయడం జరిగింది. ఆ ఒక నామినేషన్ ఏకగ్రీవంగా సభ ఆమోదించి చిన్ని సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా 11వ తేదీ పదవి బాధ్యతలు చేపట్టినారు. ముక్కాల ద్వారకనాథ్ గారు 2018వ సంవత్సరంలో ఎన్నికలకు పోటీ చేసి సుబ్బరాయుడి మీద ఓడిపోయి మహాసభ అంటూ వేరే సభ పెట్టాడు. దాంట్లో సభ్యత్వము చేర్చడం జరిగింది. వారు మళ్ళా పెద్దల్ని ఆర్యవైశ్య పెద్దల్ని బతిమలాడుకొని మళ్ళా మహాసభలో ఎంటర్ అయ్యారు. ఈ మహాసభలో ఎంటర్ అయ్యడానికి కారణకులు పెద్దలు అందరూ చెప్పినందువలన సైలెంట్గా ఉన్నాం. యాక్చువల్గా ఎవరు నామినేటెడ్ చేసే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సింది. అధిష్టాన వర్గం కూడా ఈ నామినేషన్ చేసిన వారిని కూర్చోబెట్టి రాజీ చేయడమే కానీ ఒక్కరికి ఇచ్చే అధికారం ఎవరికి లేదు. అదేవిధంగా పెద్దలు చెప్పినారనే ఉద్దేశంతో అందరము సైలెంట్గా ఉండి 2 సంవత్సరాలు ఇచ్చాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత వారు ఖచ్చితంగా దిగిపోవాల్సిన బాధ్యత అనేది ఉంది. కానీ అలా దిగకుండా నేనే వీరోని నా ఇంటికి కూడా పీకలేరనే ధోమతో అతను మాట్లాడుతూ 10 మందిలో ఉంటూ ఉన్నాడు. కానీ ఈరోజు నోడా చైర్మన్ అతనికి ఇచ్చారు. 2 సంవత్సరాల బాధ్యత అయిపోయింది. దిగిపోయాడా లేదా కొట్టుకు పోయాడా? మరి దీనికి కొట్టుపోయేవే, అది దానికి కూడా కొట్టుకుపోవాలిగా. నువ్వు ఏదైనా జియో ప్రకారం ఎన్ని సంవత్సరాలు గడువు ఉంటే అన్ని సంవత్సరాల్లో వారు దిగిపోక తప్పదు. న్యాయంగా ఏదైనా సరే సక్రమంగా పాటిస్తే ఎవరైనా సహిస్తారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పెద్దలందరి సహాలు తీసుకొని మీరు విరమించుకొని అందరం రాజీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.